సిగ్గు లేకుండా నేను 11,20,000 కా నీళ్ళు ఇస్తున్నా చెప్పనికి కొంచెమైనా మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి వాస్తవికాలు ఎలాంటి హెలికాప్టర్లు గిర్రగిర్ర తిరిగి పైకైన తిరిగి పచ్చగన పడితే మొత్తం నేనే చేశాను అనుకుంటే పొరపాటు. నేల మీదకి దిగండి, నేల మీద తిరిగి నడవండి, ఏం చేసిండు ఏమైతుందో వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకోకుండా ఆకాశంలో తిరిగి ఆకాశంలో ఉండే మాటలు మాట్లాడదని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నారు జూరాల నీళ్లు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డిని తీసుకోమని చెప్తున్నారు. ఈ జిల్లాలో పనికిమాలినోళ్ళు తెలివి లేనోళ్ళు అవగాహన లేనటువంటి వాళ్ళని మాట్లాడుతున్నావు. ఆ మాట మాట్లాడింది నేనే. జూరాలకెళ్ళి ఫస్ట్ ఫేజ్ కింద నీళ్లు తీసుకో, ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నా. 6 టీఎంసీల జూరాలలో ఉంటే ఎక్కడికెళ్ళి వస్తాను అవుతున్నావు. 6 అదే 6 టీఎంసీల జూరాలలో ఉంటే ఈరోజు నెట్టంపాటు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? ఫ్లడ్ వాటర్కి వెళ్ళి ఇస్తున్నావా లేకుంటే జూరాలకి వెళ్ళి నింపిస్తున్నావా? భీమా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? కల్వకుర్తి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నెట్ కోయిల్సాగర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఫ్లడ్ వాటర్ కాకుంటే జూరాలలో రిజర్వాయర్ ఎక్కడికి తీసుకొని ప్రాజెక్టులు కడుతున్నాం. ఇవన్నీ ఎక్కడికెళ్ళి కట్టినాం ప్రాజెక్టులని? మీరు ఏది మాట్లాడినా చదువుతుంది కాబట్టి, మీరు ఏం చేసినా ఓకే అంటారు కాబట్టి, మీరు ఏది మాట్లాడినా రైట్ అని మీరు అనుకుంటే మాకున్నటువంటి కొంచెంపాటి కింది స్థాయిలో ఉన్నటువంటి మాకున్నటువంటి అవగాహన నేచురల్ గా చూస్తాం కళ్ళతో కాబట్టి మాకున్న అవగాహనతోనే జూరాల ప్రాజెక్టులో ఏదైతే ప్యారలల్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకుపోతున్నారో అదే ఇప్పుడు నీళ్లు తీసుకుపోయేది ఎప్పుడు? ఫ్లడ్ ఉన్నప్పుడే కదా, ఫ్లడ్ ఉన్నప్పుడే కదా నీళ్లు తీసుకుపోయేది. మీరు చేసిన ప్రాక్టీస్ ఫ్లడ్ లేకపోయినా జూరాలలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కొట్టుకొని భీమాకు తీసుకుపోయేటటువంటి ప్రాక్టీస్ మీ ప్రభుత్వం చేసింది. ఫ్లడ్ లేనప్పుడు జూరాల నీళ్లు తీసుకుపోయి జూరాలను ఖాళీ పెట్టి తాగనీకి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి నీ ప్రభుత్వం కల్పించింది. ఫ్లడ్ ఉన్నప్పుడు నీళ్లు తీసుకునేదే కోసమే పర్యటన విషయం అందరికీ అవగాహన ఉంది. అవగాహన లేనటువంటి వాళ్ళకి చెప్పండి ఎవరికైనా ఉంటే. ఈరోజు ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతున్నా. జూరాల నుంచే ఫస్ట్ ఫేజ్ కింద పాలమూరు రంగారెడ్డి నీళ్లు తీసుకొని ఉంటే ఈ పాటికి మీరు పెట్టిన ఖర్చుతోన నారాయణపేట్ మక్తాయల్ కొడంగల్ దేవరకద్ర మహబూబ్ నగర్ షాద్ నగర్ జడ్చర్ల ఇదంతా కూడా రిజర్వాయర్లలో నీళ్లు భారించేటటువంటి పరిస్థితి ఉండేది, రిజర్వాయర్లు నింపేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు కేవలం మీరు ఏది మాట్లాడితే అది చెల్లుతుంది కదా. నేను ముఖ్యమంత్రిని కదా, ఏది మాట్లాడినా అదే రైతు ప్రజలు అనుకుంటారనుకుంటే పొరపాటు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకందరూ నేను విన్నపం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి మొత్తం అబద్ధాలని తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయన అంటున్నాడు జూరాలకట గోదావరి నీళ్లు తీసుకొస్తాడట, శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాడట. అయ్యా బాబు, మేము అడుగుతున్నాం మా పాలమూరు ప్రాజెక్టులకు, మేము అడుగుతున్నాం మీరు గట్టు ఎత్తి పోతల పథకం ఏదైతే ఇంకా పెండింగ్ లో పెట్టిందో ఇంకా మొదలు పెట్టలేదో ఆ గట్టు ఎత్తి పోతల ద్వారా గట్టులో రెండు కొండల మధ్యలో గుట్టల మధ్యలో 15 నుంచి 20 టీఎంసీల నీళ్లు ఆపరేటటువంటి కెపాసిటీ చేసేటువంటి అవకాశం అక్కడ ఉంది. ఆ గట్టు ఎత్తి పోతల పథకం ద్వారా దాదాపు 20 టీఎంసీల నీళ్లు ఆపగలిగేటటువంటి కొండలు గుట్టలు గట్టు ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ మీరు రిజర్వాయర్ కట్టండి, అక్కడికి లిఫ్ట్ చేయండి, దాని ద్వారా జూరాలకి ఇవ్వండి, దాని ద్వారా భీమాకి ఇవ్వండి, దాని ద్వారా ఇంకేమిటికైనా ఇవ్వండి. అంతే తప్ప మీరు జూరాలకి వెళ్ళి ఎప్పుడో గోదావరి నీళ్లు తీసుకొస్తామంటే గోదావరి నీళ్లు ఇప్పట్లో వచ్చేవి కావని అందరికీ తెలిసిన విషయమే. మీరు చెప్తున్నారు ఆంధ్ర ముఖ్యమంత్రి నేను మాట్లాడుకున్నాం. ఆంధ్ర ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు మాట్లాడుకుంటే తప్పు లేదంట. మాట మాట్లాడితే డీకే అరుణ ఆరతులు పట్టిందన్నావు, డీకే అరుణ ఆరతులు పట్టి వచ్చిందన్నావు. మరి ఈరోజు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేను ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు ఓపెన్ చేసుకుంటా ఉంటే ఆ ప్రాజెక్టుకు ఇన్వైట్ చేస్తే దాన్ని పెద్దగా తప్పు పట్టి హారతులు పట్టింది, హారతి లేదు పట్టింది లేదు, హారతి పట్టింది అని చెప్పి సెంటిమెంట్గా మాట్లాడినటువంటి మీరు ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రేమ కొత్త ప్రేమ నీకు ఎక్కడికి వెళ్ళి పుట్టొచ్చింది? ఆ రోజు రాయలసీమ మీద లేని ప్రేమ ఈరోజు ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది? నీకు ప్రేమ కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందా? లేకుంటే ఇదంతా దేనికోసం ఈ డ్రామా? ఈ డ్రామాను మానేయండి. మీ రాజకీయ స్వలాభం కోసం తెలంగాణ ప్రజల్ని మోసగించినటువంటి మాటలు బంద్ చేయండి. నీ గోదావరి నీళ్లు గద్వాలకు ఎప్పుడొస్తావో తెలియదు, ఆ జూరాలకు ఎప్పుడొస్తావో తెలియదు. ఇమీడియట్ గా మీరు గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టండి. ఆ గట్టు ఎత్తిపోతల ద్వారా 15 నుంచి 20 టీఎంసీల నీళ్లు ఆపుకునేటటువంటి అవకాశం గట్టులో ఉంది. దాని ద్వారా జూరాలకు సర్వ్ చేయొచ్చు, దాని ద్వారా జిల్లా ప్రాజెక్టులకు ఎక్కడైతే అవసరం వస్తుందో ఎండాకాలంలో వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డికి ఫస్ట్ ఫేజ్ కింద
చూడాల నుంచే మీరు తీసుకోవాలని ఇప్పటికి కూడా మా డిమాండు. దాని ఫస్ట్ ఫేజ్ కింద తీసుకొని ప్రాంతానికంతా సస్యశ్యామలం చేయండి. నారాయణపేట్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, దేవరకద్ర, లక్ష్మీదేవపల్లి గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటిదాకా దాని ఆశ లేదు, ఊసు లేదు, ఏమి లేదు. ఏమన్నారు ఇంతకుముందు, లక్ష్మీదేవిపల్లి నెత్తి మీద రిజర్వాయర్ ఉంటుంది, ఆ రిజర్వాయర్ నీళ్లు పోస్తే కుండ నెత్తిన కుండ ఉన్నట్లే, ఆ నెత్తిన కుండ పెట్టినట్లేనటువంటి మాట మాట్లాడినటువంటి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఆ లక్ష్మీదేవిపల్లి ఊసేస్తారు, కరువైనా మట్టం కాడికే పోతారు, ఉద్దండాపూర్ అప్పుడప్పుడు వస్తుంది, లక్ష్మీదేవిపల్లి వరకు పోనే పోరు. ఎందుకో దాని కారణం మీద తెలియదు. మరి ఫస్ట్ ఫేజ్ కింద అని చెప్పి సంవత్సరంలోగా రిజర్వాయర్లు నింపే కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత పిల్లకాలు అని అన్నారు. మళ్ళోసారి పార్లమెంట్ ప్రజలను మోసం చేసేటటువంటి మాటలు మానేయండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. ఇప్పటిదాకా మహబూబ్ నగర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎంత పెండింగ్ పనులు ఉన్నవి దయచేసి ఫీల్డ్ విజిట్ చేసి మీరు తెలుసుకునండి. గూగుల్లో కాదు, ఫీల్డ్ విజిట్ చేయండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్ని అట్లా సాల్వ్ కాలేదు. వాటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. కేవలం పైన మాటలు చెప్పిపోయినంత మాత్రమే పార్లమెంట్ ప్రజలు కడుపు నిండిపోదు. మీ మాటలతోనే కడుపు నింపే పని ఏమని ఏమని చెప్పినాను పాపం నిన్న. పాలమూరు ప్రజలంటే కడుపులో పెట్టుకున్నారంట, ఆయనను గుండెల్లో పెట్టుకుంటారంట. అవును, నిన్ను గెలిపించినారు ఒకసారి, నిన్ను గెలిపించిన పాపానికి పాపం అనకూడదు. ఎందుకంటే గెలిపించిన అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి పాపం అనొద్దని అనుకోవాలి. నిన్ను గెలిపించుకోవడం పాలమూరు ప్రజల పాపం. పాలమూరు ప్రజలకు నువ్వు కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు మాటలు తప్ప. మాటలతోనే కడుపు నింపడం తప్పితే పాలమూరు నుంచి గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర పోల్చేటటువంటి అవకాశం వచ్చి తెలంగాణ సాధించింది పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడు విషయాన్ని కూడా మర్చిపోయి పాలమూరు ఎక్కడ నిర్లక్ష్యం చేసిన అనుకుంటారో. కాళేశ్వరంలో ఒక పంప ఆడిచ్చి కాళేశ్వరం పూర్తి చేసిన అని చెప్తున్నాడు. మరి పాలమూరు ప్రజలు నన్ను ఎక్కడ ఏదైతారో అని చెప్పి ఒక చిన్న మర్చిపోకుండా ఒక అందరినీ డైవర్ట్ చేయడానికి మాత్రమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమీక్ష సమావేశం తప్పితే ఇక్కడ మీరు అన్నట్లుగా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా కానీ ఆ యొక్క ప్రాంత ప్రజలకి అనేక ఇష్యూస్ పైన సాగునీటి ప్రాజెక్టులపైన పోరాటాలు చేసి వాటిని సాధించి ప్రజలకు నీళ్లు అందించిన ఘనత నాదరని మరోసారి మీకు తెలియజేస్తూ ఎవరైనా కిందికి చేసి మాట్లాడాలంటే 10 సార్లు మీరు ఆలోచన చేసుకొని మాట్లాడితే మంచిదని. ఆ ప్రాజెక్టులన్నీ కూడా మా హయాంలోనే పూర్తయినాయి. మీరు వచ్చి చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేయొద్దు. ముందుగా ప్రాజెక్టులు ఎంబడే పూర్తి చేయించి నీళ్ళు ఇచ్చినాక ఎన్ని లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చినా అప్పుడు చెప్పండి.